हेलो अंडी नमस्ते मेस्मराइजिंग चैनल की स्वागत नेनु मीतो शेर चेसुकुने वीडियो पूर्णम पोली एला चेयालो ईरोजु चूपिस्तानंडी। इप्पुडु मनं पूर्णम पोली की कावाल्सिन पदार्थालु चूद्दां। पूर्णम पोली प्रिपरेशन कोसम मनं मुंदुगा ओक कप्पु शनगपप्पु तीसुकुन्नामंडी, अलागे ओक कप्पु शुगर, ओक कप्पु मैदा अंड ओक कप्पु गोधुम पिंडि तीसुकुन्नां। मनं अन्नी समानंगा तीसुकुन्नामंडी। इप्पुडु मनं ఈ శనగపప్పుని కుక్కర్లో వేసి విజిల్స్ పెట్టుకుందాం। ముందుగా ఒకసారి క్లీన్గా వాష్ చేసుకోవాలి, ఆ తర్వాత మనం రెండు విజిల్స్ కుక్కర్లో పెట్టుకుందాం। చూడండి, నేను ఒకసారి వాష్ చేసి ఇందులోనే ఏ కప్పుతో అయితే నేను శనగపప్పు వేసానో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ పోసి నేను ఇప్పుడు విజిల్ పెడుతున్నాను। దీన్ని ఇప్పుడు కుక్కర్కి 2 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం। कुकर विजिल वच्चे लोपु मनं पिंडी प्रिपेर चेसुकुन्नामंडी। चूडंडी, ओक कप्पु गोधुम पिंडी, अलागे ओक कप्पु मैदा, इंदुलोने चिटिकेड साल्ट वेस्तानु। इदिगोंडी साल्ट। इप्पुडु इंदुलो 2 स्पून्स 2 टेबल स्पून्स आयिल वेसुकुन्नामंडी। इप्पुडु मनं दीन्नि चपाती पिंडिलागा प्रिपेर चेसुकुन्दाम। वाटर याड चेसुकोनि కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దీనికి ఒక ముద్ద పిండిలాగా ప్రిపేర్ చేసుకుందామండి। చూడండి, మన పిండి ముద్ద రెడీ అయిపోయిందండి। ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ పోసేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా దీన్ని నానబెట్టాం। అంతలోపు మన విజిల్ కూడా వచ్చేస్తుంది। చూడండి, నేను దీనికి ఆయిల్ అప్లై చేశాను, ఇప్పుడు మూత పెట్టి దీన్ని వదిలేస్తాను। చూడండి, మన కుక్కర్ కూడా విజిల్స్ రావడానికి స్టార్ట్ అవుతున్నాయి। ఇప్పుడు మనం స్టవ్ ని ఆఫ్ చేసేద్దాం, అలాగే విజిల్ ని చల్లారనిద్దాం। మన కుక్కర్ విజిల్ చల్లారే లోపు మనం ఈ షుగర్ ని పౌడర్ చేసుకుందామండి మిక్సీలో వేసుకొని। చూడండి, మనం చిన్న మిక్సీ జార్ తీసుకున్నామండి, ఇందులో ఈ షుగర్ మొత్తం వేసేద్దాం। ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం। చూడండి, మనం మిక్సీలో షుగర్ ని పౌడర్ చేసుకున్నాం। ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ చల్లారిందేమో చూద్దాం। చూడండి, మన కుక్కర్ విజిల్ చల్లారిపోయింది। ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం। చూడండి, మన పప్పు ఉడికిందండి। ఉడకడం అంటే ఇలా మనం ఈ పప్పుని గనుక ఇలా ప్రెస్ చేస్తే ఇలా మధ్యలో పలుకుండాలండి, అప్పుడు ఇది పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు। ఇప్పుడు మనం దీన్ని ఒక జాలి లాంటి దాంట్లో వేసి ఉడగట్టుకుందాం। చూడండి, మనం ఇలా జాలీలా వేసుకొని దీని వడగట్టుకున్నాం కదా, నీళ్ళని కారిపోయేలా ఒక 10-15 మినిట్స్ దీన్ని వదిలేద్దామండి। కావాలంటే మనం ఫ్యాన్ వేసుకొని పప్పు చల్లారనిచ్చుకోవచ్చు, ఆ తర్వాత మనం ఈ పప్పుని మిక్సీలో వేసి మిక్సీ చేసుకుందాం। చూడండి, మన పప్పు మొత్తం గాలారిపోయిందండి। ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుందాం। మనం ఇందులో ఏం వాటర్ యాడ్ చేయమండి, డైరెక్ట్ ఇది మిక్సీలో వేసుకొని షుగర్ పొడి ఎలా చేసుకున్నామో అలా దీన్ని కూడా పొడిగా చేసుకుందాం। చూడండి, మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, అది ఒక బేసన్ లో వేసుకున్నాం। అలాగే మనం ఏదైతే పొడి చేసుకున్నామో ఈ పూర్ణం కూడా ఇదే షుగర్ పౌడర్ లో వేసుకుంటామండి। చూడండి, మనం మొత్తం పొడి చేసుకున్నామండి। ఇప్పుడు రెండుని బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ముద్దలా వచ్చేలాగా కలిపేసుకుందాం। షుగర్ ని ఇంకా ఈ పిండి ఏదైతే మనం ఉడకబెట్టుకొని మిక్సీ చేసుకున్నామో దాన్ని రెండుని పూర్తిగా కలిసిపోయేలాగా మనం మిక్స్ చేసుకుందాం। మనం ఈ పూర్ణంలో కొద్దిగా సోంపు వేసుకుందాం అండి। మనం సోంపు ఎలా వేసుకుందాం అంటే కొంచెం దాన్ని గోరువెచ్చగా ఇలా స్టవ్ పైన పెట్టి కాసేపు వేయించి దాన్ని పొడి చేసుకొని ఆ పొడిని ఈ మిశ్రమంలో వేసుకుందాం అండి। చూడండి, ఇదేమో వేయించిన సోంపు అండి, నేను దీన్ని బాగా దంచాను, అది ఈ పౌడర్ అండి। ఈ పౌడర్ ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను। ఈ సోంపు వేయడం వల్ల ఏంటంటే మనకి కడుపునొప్పి అనేది రాదండి ఈ శనగపప్పు వల్ల। ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాం। చూడండి, మన ఈ పూర్ణం అనేది అస్సలు పల్చపడలేదండి, చాలా పర్ఫెక్ట్ వచ్చింది। కరెక్ట్ క్వాంటిటీతో తీసుకుంటే ఇలానే చాలా బాగుంది, మనం పోలేలు చాలా ఈజీగా చేసుకోవచ్చు। చూడండి, మన పిండి కూడా బాగా నానిందండి। చూడండి, వేలు పెట్టి చూస్తే మన ఈ పిండిని కూడా ఒకసారి కలుపుకుందాం, ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని ఒకసారి కలుపుకుందాం। చూడండి, పోలే ప్రిపేర్ చేయడానికి ముందు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నామండి, మనం పోలే రెడీ చేసే లోపు ఈ ప్యాన్ వేడెక్కుతుంది। అలాగే మనం ఈ పూర్ణాన్ని మొత్తాన్ని ఇలా లడ్డూలాగా చేసుకున్నామండి।
ఇప్పుడు మనం ఈ పిండిలో నుంచి పూరీ సైజ్కి వచ్చేంత ఇలా పిండి తీసుకుందామండి. చూడండి సైజ్ చూడండి, ఈ సైజ్ అండ్ ఈ సైజ్. మనం దీన్ని ఇప్పుడు చపాతీలాగా పెద్దగా చేసుకుందాం. ముందుగా మనం దీన్ని పూరీ సైజ్ చేసుకొని ఇది దీంట్లో పెట్టుకోవాలండి. చూడండి, ఒత్తడానికి నేను మైదా పిండి వాడుతున్నాను. ఇలా చిన్న సైజ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా కవర్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మైదాలో ఒకసారి ఇలా డిప్ చేసేసుకొని మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలండి. చూడండి, మెల్లగా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తేసుకుంటే చాలా బాగొస్తుంది పోలే. చాలా ఈజీ అండి ఈ పోలే చేసుకోవడం. చాలా కష్టం అనుకుంటారు అందరూ, కానీ చాలా బాగొస్తుంది. చూడండి ఎంత బాగొస్తుందో, అసలు ఎక్కడ కూడా అసలు పగలట్లేదు. చూడండి వెనకాల వైపు కూడా. ఇప్పుడు మనం దీన్ని పాన్ పైన వేసుకొని కాల్చుకుందాం. చూడండి మనం పాన్ పైన వేసాం కదా, దీన్ని ఒక్క 20 సెకండ్స్ అలా దీన్ని ఇలా ఉడేద్దాం. ఆ తర్వాత దీన్ని మలుపుకుందామండి. చూడండి ఇప్పుడు మనం దీన్ని మలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా తిప్పుకుందామండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే మీరు నెయ్యితో కూడా దీన్ని కాల్చుకోవచ్చు. దీన్ని రెడ్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలా తిప్పుతూ బాగా కాల్చుకోవాలండి. మనం మెల్లగా తిప్పుతూ కాల్చుకుంటే బాగా కాలుతుందండి. చూడండి ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి మనం రెండు వైపులా. చూడండి చాలా బాగా కాలింది పోలే. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి మన పూర్ణం పోలే రెడీ అయిపోయిందండి. ఇలాగే మనం మిగతా అన్ని పోలేల్ని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి మన పోలేలు అన్నీ ప్రిపేర్ అయిపోయినాయండి. ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి, చాలా బాగా వచ్చాయండి. ఇదిగోండి అసలు నోట్లో పెట్టుకుంటే ఇలానే కరిగిపోయేటట్టు ఉన్నాయి. పైగా చేసుకోవడం కూడా చాలా సులువు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.